Thank you.
నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు ఏవోవయందే ఇంకను నీరి వీక్షిస్తున్న మీకు అందరికీ మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. దేవుని వాక్యాన్ని మనం వినే ముందు అందరు కలిసి ఒక పాట పాడుకొని
అందరం మనసారా దేవుణ్ణి మనం సన్నుతించి ఆయన నామాన్ని మనం గణపరుద్దాం. దేవుణ్ణి స్తుతించే ఈ సమయంలో, దేవుణ్ణి మహిమపరిచే సమయంలో మీరు కూడా నాతో ఏకీభవించి ప్రభుని స్తుతించి గణపరచాల్సిందిగా ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తున్నాం. అది మీ అందరికి వచ్చిన పాట కాబట్టి యూదా స్తుతి గోత్రపు సింహమా ఇస్సయా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మనసార మనందరం దేవుని ఆరాధించి ఆయన నామాన్ని సన్నతి చేద్దాం. ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన శబ్దమా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధన
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నివారసత్వము కై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుట్టలు నీకు నివారసత్వము కై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుట్టలు నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది ఆమేన్ అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యెషయా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధదాం నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా లో ఆరాధనా స్తుతి ఆరాధనా లో ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా చెప్దాం చెప్దాం ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా చెప్దాం చెప్దాం ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆమేన్ ఆమేన్ ఆరాధనా గ్లోరీ గ్లోరీ హల్లెలూయా ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా లార్డ్ ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా లార్డ్ ఆమేన్ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి చప్పట్లు చప్పట్లు కొడుకు ఏసయ్యా నీకే మా ఆరాధన యూదా స్తుతి గోత్రపు సింహమా నా ఆరాధనకు యోగ్యుడా నా స్తుతికి పాత్రుడా స్తోత్రములకు అర్హుడా నీవే కదా నా ఆరాధన నీకు స్తోత్రమయ్యా 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 నిన్ను స్తుతిస్తున్నాం కీర్తిస్తున్నాం గణపరుస్తున్నాం ఆరాధిస్తున్నాం మీ నామాన్ని మహిమపరుస్తున్నాం స్తోత్రార్హుడా స్తుతికి పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా స్తోత్రమయ్యా 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 స్తుతి 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 మహిమ నీకే ఘనత నీకే ప్రభావం నీకే సైన్యముల గణపతి యెహోవా నీకు స్తోత్రములు 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 హల్లెలూయా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా చెప్పాలి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరా మీ వంటి గొప్ప దేవుణ్ణి మాలాంటి అల్పులము కూడా ఈ విధంగా స్తోత్రించి స్తుతించి గణపరుస్తూ మహిమపరుస్తూ ఉండగా స్తుతులకు పాత్రుడవు ఆరాధనకు యోగ్యుడవు మహా ఆశ్చర్య క్రియలు జరిగించు గొప్ప దేవుడవు మేమందరము మామా గృహాలలో చేరి ఈ రోజున మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉండగా ఈ ఆరాధన జరిగే ప్రతి గృహాలలోనికి మీరు వచ్చినందులకు మీకు స్తోత్రములయ్యా ఈ ఆరాధన చేస్తున్న ప్రతి వ్యక్తి జీవితంలోనికి మీరు వచ్చినందులకు మీకు స్తోత్రములయ్యా మా ఆరాధనలు మీరు స్వీకరించినందులకు మీకు స్తోత్రములయ్యా ఆరాధన స్థలముగా ప్రతి గృహాన్ని మీరు మార్చినందులకు మీకు స్తోత్రములయ్యా ఈ రోజున ఈ ఆరాధన జరుగుతున్న ప్రతి గృహములో ఈ ప్రార్థన జరుగుతున్న ప్రతి గృహములో నీ ప్రసన్నతను నిబిడలు అనుభవించున్నట్లు నీ మహిమను నిబిడలు చూచున్నట్లు నీ సన్నిధిని నిబిడలు అనుభవించున్నట్లు నీ ప్రత్యేకమైన కృపను ప్రతి కుటుంబానికి మీరు ప్రసాదించండి ప్రభువా ఈ రోజు నీ లైవ్ వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి కుటుంబాన్ని అత్యధికంగా మీరు ఆశీర్వదించబోతున్నందులకు మీకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మేమందరము ఒకే స్థలములో కూడుకొని మిమ్మల్ని ఆరాధించే వాళ్ళము కానీ ఈ రోజున ప్రభా ఇక్కడ మా గృహంలో నుండి మేము ఎవరి గృహాల్లో నుండి వారు ఈ లైవ్ వీక్షిస్తూ ఉండగా ప్రభా లైవ్ వీక్షిస్తున్న ప్రతి గృహాన్ని ఆరాధనా స్థలముగా మీరు మార్చినందులకు ప్రతి గృహములో ఇప్పుడు మీ ప్రసన్నతను మేమందరము కలిసి అనుభవిస్తూ ఉండగా ఈ ప్రసన్నత మా అందరి జీవితాలలో గొప్ప కార్యములు జరిగినట్లు గొప్ప కాపుదల ఇచ్చినట్లు మీరే సహాయం చేయండి ఇప్పుడు మీ దాసునుల నుండి మీ నామానికి మహిమ కలుగునట్లు వింటున్న నీ ప్రజలందరికీ ఆశీర్వాదం కలుగునట్లు మాట్లాడాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చున్నామండి. మరి శ్రద్ధతో
ఆసక్తితో దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించి ఆయన నామాన్ని గణపరిచారు. ఇంతవరకు మనందరం ఒకే చోట కలిసి దేవుని ఆరాధించుకునే వాళ్ళం, కానీ ఈరోజు మాత్రం ఎవరి గృహాల్లో వారు చేరి ప్రతి వ్యక్తి మీ మీ గృహాల్లో దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ ఉండగా నిజంగా నేను నమ్ముతున్నాను, ప్రతి గృహంలోనికి ఆయన తన ప్రసన్నతతో దిగివచ్చారు, ఆయన మహిమతో దిగివచ్చారు. నేను ఎంతగానో ఆనందించి సంతోషిస్తున్నాను. ఓకేనండి, సంతోషం. ఈ రోజున నిక్కుబాబు ద్వారా కొద్ది నిమిషాల దైవ సందేశాన్ని మనం విన్నాం. అందరూ ఆసక్తితో దేవుని మాటలు వినాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాను. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ రాత్రి వేళ ఏసైతో ఒక గంట అనే కార్యక్రమంలో మరి మీ అందరితో కలిసి ఇలా ప్రభుని పాడి స్తుతించి గణపరచుటకు దేవుడు మరి మన సంఘానికి, అలాగే చూస్తున్న వారికి, వారి వారి గృహాల్లో మాతో కలిసి ఏకీభవించిన వారందరికీ మరి ప్రభుపేట, మరి యేసుక్రీస్తును రక్షకుడు అయిన మరి యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి చాలామంది నిన్న మొన్న మరి ఆయా ప్రాంతాల నుండి, ఆయా దేశాల నుండి కూడా ఫోన్ కాల్స్ చేస్తూ మరి ఏసైతో ఒక గంట ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నామండి, మరి మాకెంతో గొప్ప నెమ్మది, మనశ్శాంతిని మా గృహాల్లో దేవుడు ఇస్తున్నారండి. మంచి వార్తలు మరి ఆ ఫోన్ ద్వారా మేము వింటున్నాం, చాలా సంతోషకరం. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి మరి ప్రవక్త అయిన యిర్మీయా 23వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము. దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారు? యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనాన్ని మరి మీ కొరకు నేను చదువునిపిస్తున్నారు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వారిని రప్పించేదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. దేవుడి మాటలు మనందరి వినికిల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. చూడండి, ప్రవక్త అయిన యిర్మీయా మాట్లాడుతున్నాడు ఏమని? నేను వాటిని తోలివేసిన దేశముల నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి అదేవిధంగా తమ దొడ్లకు వారిని రప్పించేదను, అవి అభివృద్ధి పొంది విస్తరించును. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో నుండి ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారు? శేషం, దానిలో నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నా. శేషం అంటే మిగిలిపోయినవి. మనిషికి మరి శేషం అంటే చాలా భయపడతాడు. మీరు చూస్తూ ఉంటారు, మరి రుణశేషం అని పిలుస్తూ ఉంటారు. రుణశేషం అంటే మరి అప్పు అలా ఉండిపోయింది అనుకోండి, దానిపైన వడ్డీ పడి పెద్ద అప్పు అయిపోద్ది, అది రుణశేషం. ఏ వ్యక్తి రుణశేషం ఉంచుకోవడానికి ఇష్టపడ్డం? ఇంకొకటి అగ్నిశేషం అని పిలుస్తూ ఉంటారు. అగ్నిశేషం అంటే ఇప్పుడు ఏదైనా చిన్నగా మరి ఆరంభమయ్యి, మరి మనం మొన్న ఆస్ట్రేలియాలో మనం చూస్తాం, ఆ అడవిలో చిన్నగా ఆరంభమైంది అది అగ్ని, కొన్ని కిలోమీటర్లు ఆస్ట్రేలియాలో కొన్ని కిలోమీటర్ కాలిపోయిందండి. ఎన్నో జంతువులు మరి సర్వనాశనం అయిపోవటం మరి మనం చూసాం ఆస్ట్రేలియాలో. మరి ఇలా అగ్నిశేషం ఇంత అంటుకుంటే చాలు, మొత్తం అన్నిటినీ కాల్చేస్తుంది. అగ్నిశేషం కూడా మనిషి భయపడుతూ ఉంటాడు. అదేవిధంగా మరి శత్రుశేషం అంటే యుద్ధానికి వెళ్ళినా ఏ రాజైనా సరే ఎవరిని మిగలకుండా శత్రులందరినీ సమూల నాశనం చేయమంటాడు. ఒక్కడు మిగిలినా సరే రేపు పొద్దున్న నాడే మనకు మేకైపోతాడు అంటూ యుద్ధానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళలో శత్రుశేషం అనేది మిగలకుండా లేపేయాలని చూస్తారు ఏ మనిషి అయినా సరే. ఇంకొక శేషం మరి రుణశేషం మనం తెలుసుకుందాం, అగ్నిశేషం మనం తెలుసుకున్నాం, అలాగే శత్రుశేషం మనం తెలుసుకున్నాం, మరి అలాగే రోగశేషం అని కూడా మీకు తెలుసు. రోగశేషం అంటే మరి అది కొద్దిగా ఆరంభమైంది, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం మరి లాక్డౌన్స్ అలాగే మరి కర్ఫ్యూ ఇవన్నీ మరి గవర్నమెంట్ వారు ప్రకటించారు. ఏంటంటే ఎక్కడో చైనాలో ఒక చేపల మార్కెట్లో ఆరంభమైంది ఈ కరోనా. ఆ చేపల మార్కెట్లో ఆరంభమైన మరి ఆ కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వణికిచ్చేస్తుందండి. కరోనా అంటే ఒక్కటిగా ఆరంభమైంది, ప్రపంచాలకి మొత్తం అంటుకుంది. అంటే ఇప్పుడు ఆ శేషం
ఆరోగ్య విషయంలో ఆ రోగంలో ఎంత ఇంత ఉంటే చాలు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మరి కొద్ది మందికి ఏళ్ల మీద లెక్కేయచ్చు కరోనా ఉన్నవారు. మరి అది మన విజయవాడలో ఏళ్ల మీద లెక్కేయచ్చు కరోనా ఉన్నవారు. ఎందుకు ఇంత లాక్డౌన్స్ ప్రకటిస్తున్నారంటే ఆ ఒక్క వ్యక్తికి ఉంటే చాలు నిమిషాల్లో మొత్తం వందల మందికి పాకేస్తుంది. అందుకే రోగ శేషం అనేది కూడా ఉండకూడదు అని మరి పెద్దలు అలాగే మరి కొంతమంది చెప్తూ ఉంటారు. శేషం అంటే మిగిలినది అంటే శేషం అంటే మనిషికి చాలా భయం. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మరి చెప్పడానికి. మరి టూకీగా మీకు తెలిసినవి మరి రాజుల గ్రంథంలో ప్రవక్తల శిష్యుల భార్య ఆమె దగ్గర ఒకే ఒక్కటి మిగిలింది. అయ్యా ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదు అంటూ ప్రవక్తల శిష్యుల భార్య ఎలీషాకి చెప్పింది. ఏంటంటే నా దగ్గర మిగిలింది ఈ ఒక్క నూనె కొండె తప్ప మరి ఏది నా దగ్గర లేదయ్యా. ఇప్పుడు ఆ ఒక్క నూనె కొండె చాలమ్మా నీకున్న అప్పంతా తీరిపోద్ది. అంటే ఆ మిగిలిన ఆ శేషంతో దేవుడు అద్భుతాలు చేయించుకున్నాడండి. అంటే శేషం అంటే మనిషికి చాలా భయం కానీ నా ప్రభు అంటున్నాడు ఆ శేషాన్ని నేను విశేషంగా మారుస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని కనపరుదాం. హల్లెలూయా. శేషం అంటే మనిషికి భయం కానీ నా దేవుడు ఆ మిగిలిన ఆ శేషాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు, విశేషముగా దేవుడు మార్చబోతున్నాడు, దాన్నే దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇలా ప్రవక్తల శిష్యుల భార్య ఒకే ఒక్క నూనె కొండ మాత్రం ఉంది ఆమె దగ్గర కానీ ఆమెకున్న పొంత తీర్చాడు ఆ ఒక్క శేషం మిగిలిపోయిన దాంతో. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం సారేపతి అనే ఒక విధవరాలు, సారేపతి అనే ఊరిలో ఒక విధవరాలు ఆమె దగ్గర మరి ఒక్క మరి పిండే మరి ఒక రెండు అప్పాలకు వేసుకునే పిండే రెండు అప్పాలకు వేసుకునే నూనె మాత్రం ఆమె దగ్గర ఉంది. అది తప్ప ఆమె దగ్గర ఏమీ లేదు కానీ మిగిలిన ఆ కొంది దాంట్లో 3.5 సంవత్సరాలు తను అలాగే మరి దైవజనుడు అలాగే ఆమె ముగ్గురు 3.5 సంవత్సరాలు ఆ రెండు అప్పాలకు వేసుకునే పిండి ఆ రెండు అప్పాలకు వేసుకునే నూనెతో 3.5 సంవత్సరాలు దేవుడు ఆ కరువన్నాళ్ళు ఆ కుటుంబాన్ని దేవుడు పోషించాడండి. అంటే మిగిలిపోయినవి అంటే ఆ శేషాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు వీక్షిస్తున్న మీతో ప్రభు అంటున్నాడు ఈరోజు మీ ఇంట్లో ఈ కొద్దిగే ఉందండి, మా జీవితంలో ఏమీ లేవండి అని అంటున్నావా, ఈరోజు ఆ శేషాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు, యిర్మీయా గ్రంథంలో అంటున్నాడు ఆ శేషాన్ని నేను సమకూరుస్తా, ఆ శేషాన్ని నేను అభివృద్ధి పరుస్తా, ఆ శేషాన్ని నేను విస్తరింపజేస్తా. హల్లెలూయా. ప్రవక్త యిర్మీయా ఏమంటున్నాడు, మొదటిగా ఆ శేషాన్ని సమకూరుస్తాను అంటున్నాడు. సమకూరుస్తాడు అక్కడ ఉన్నదాన్ని, ఇక్కడ ఉన్నదాన్ని, ఆయా ప్రాంతాలు ఉన్నదాన్ని పిలిపించుకుని ఒక చోట సమకూర్చి ఇప్పుడు ఆ శేషాన్ని ఏం చేస్తానంటున్నాడు ఆయన, అభివృద్ధి పరుస్తానంటున్నాడు. అంటే దాన్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. అభివృద్ధి పరచడమేమో కాక ఇంకా ఆ శేషాన్ని ఏం చేస్తున్నాడు ఆయన, విస్తరింపజేస్తున్నాడు. శాఖోపు శాఖలుగా ఆయన విస్తరింపజేస్తానంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు మరి చాలా శేషాలు అలా మిగిలించి ఎలాంటి అద్భుతాలు చేశాడో ఈరోజు నా సబ్జెక్టులో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడటానికి ప్రభుపేట ప్రేరేపితున్నాను, నేను నిలబడి ఉన్నాను. ఈరోజు నా టాపిక్ శేషం విశేషంగా మారబోతుంది. చెప్పాలండి, శేషాన్ని దేవుడు విశేషంగా మార్చాడు. ఈరోజు అక్షరాల మరి ఈ టాపిక్ మరి నేను బెన్యామీను గోత్రాన్ని గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడటానికి ప్రభుపేట ప్రేరేపితున్నాను, నేను నిలబడి ఉన్నానండి. దేవుడు మరి బెన్యామీను గోత్రాన్ని మిగిలిన ఆ శేషాన్ని దేవుడు వారిని ఎలా విస్తరింపజేశాడో కొన్ని మాటలు నేను మీతో పంచుకోవడానికి ప్రేరేపితున్నాను, నిలబడి ఉన్నాను. దయచేసి కూర్చున్నవారు మరి శ్రద్ధగా ఆసక్తిగా కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నేను నిలబడి ఉన్నాను. అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. దేవుడు బైబిల్లో మరి ఎంతోమంది భక్తుల జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో శేషాన్ని అలా మిగిలించి ఎలాంటి అద్భుతాలు చేశాడు. ఈరోజు బెన్యామీన్ గోత్రాన్ని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. బెన్యామీన్ శేషం బైబిల్ గ్రంథంలో ఎవరు ఈ బెన్యామీన్, ఇంగ్లీష్లో బెంజమిన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ బెన్యామీన్ ఎవరంటే యాకోబుకి పుట్టిన లాస్ట్ కుమారుడే ఈ బెన్యామీన్ అండి. అంటే మీకు అర్థమవుతానని చెప్తున్నా, రేచల్ రాహేలుకి పుట్టిన మరి రెండవ వాడు, మరి రాహేలుకు పుట్టిన మరి ఆఖరి పుత్రుడే ఈ బెంజమిన్, ఈ బెన్యామీన్ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ బెన్యామీన్ పుట్టాడో మరి రాహేలు చనిపోద్ది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, బెన్యామిన్ ఎవరంటే యాకోబుకి పుట్టిన ఆఖరి సంతానం, ఆఖరి పుత్రుడే ఈ బెంజమిన్, ఈ బెన్యామిన్ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే తన భార్య మరి చనిపోయిందో అప్పుడు మరి యాకోబు భక్తుడు అంటాడు కీర్తన 49వ అధ్యాయము ఆదికాండం 49వ అధ్యాయము ఈ బెన్యామిన్ గోత్రాన్ని గురించి మరి ఏమంటున్నాడో ఒక్కసారి మనం చూద్దామండి. మరి ఒక్కసారి తండ్రి ఏమన్నాడో ఒక్కసారి మరి ఆదికాండం 49వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం. బెన్యామీను మరి చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము
మరి పంచుకొనెను. చూడండి, తన తండ్రి మరి ఏమంటూ ఆ మాట పలికాడో కానీ, ఏమంటూ ఆ వచనాన్ని పలికాడో కానీ, తన లైఫ్ అంతా అలాగే అయిపోయిందండి. తన లైఫ్ అంతా బెన్యామీను గోత్రం అంతా మరి ఎంతో ఆఖరివాడు, కనిష్ఠుడు, మరి అలాంటి చివరి వాడైన ఈ బెన్యామీను ఎంతో అల్లారుముద్దగా పెరగాల్సిన ఈ వ్యక్తి లైఫ్, తన తండ్రి ఎప్పుడైతే 49వ అధ్యాయం ఆదికాండం 27వ వచనంలో ఆ మాట అన్నాడో, తన లైఫ్ అంతా అలాగే అయిపోయిందండి. తన లైఫ్ అంతా అలాగే అయిపోయింది. ఈ బెన్యామీను గోత్రం అంటే మరి 12 మంది గోత్రికులు, మరి ఒక్కెత్తు అయితే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మరి త్వర త్వరగా చెప్తున్నాను, దయచేసి మాతో పాటు ఏకీభవించాల్సిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. మరి బైబిల్ గ్రంథంలో ఈ 12 మంది, ఈ 12 గోత్రికులు కలిసి ఏ యుద్ధానికి వెళ్ళినా యుద్ధంలో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఈ యాకోబుకు పుట్టిన ఈ 12 సంతానం, ఈ 12 గోత్రికులు, ఇదా మరి ఈ గోత్రికులందరిని కలిపి ఇజ్రాయేల్ అని పిలిచేవారండి. బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేల్ అని పిలిచేవారు. ఇజ్రాయేల్ అంటే నథింగ్ బట్ ఈ 12 గోత్రికులు కలిపి ఎక్కడికి వెళ్ళినా, ఏ యుద్ధానికి వెళ్ళినా విజయాన్ని దేవుడు వారికి ఇస్తూ ఉండేవారు. ఏమైందంటే ఒకనొక సమయం న్యాయాధిపతుల గ్రంథంలో 20వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము, అక్కడ మీరు చదువుకుంటే 34వ వచనం మీరు చదువుకుంటే, మరి 11 గోత్రికులు కలిపి ఈ బెన్యామీను గోత్రం మీద కొంత కుట్ర వన్నారండి. అరే, ఈ బెన్యామీని గోత్రాన్ని మనం లేపేయాలి అలాగైనా సరే, ఈ బెన్యామీన్ని అసలు మరి లేకుండా మనం చేసేయాలరా అనుకుని ఈ 11 గోత్రికులు కలిపి మరి ఈ 12 మరి లాస్ట్ బెన్యామీను గోత్రికుడైన మరి బెన్యామీను గోత్రాన్ని లేపేయాలని చూశాడు ఈ 11 గోత్రికులు. అక్కడ బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి మరి దయచేసి అందరూ చూడాల్సిందిగా ప్రభు పెట్ట మనం చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయములో అక్కడ చూడండి 34వ వచనం. అప్పుడు ఇజ్రాయేల్ మరి అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగాను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీలకు తెలియలేదు. అంటే ఆ పై వచనాలు మీరు చదువుకోండి. 11 గోత్రికులు కలిపి ఇజ్రాయేల్ 12 గోత్రికులు ఒక ఎత్తు అయితే మరి సొంత అన్నదమ్ములే మరి ఆ బెన్యామీను గోత్రం మీద తిరగబట్టడానికి, మరి ఆ బెన్యామీను గోత్రం మీద మరి ఆ గోత్రం లేపేయాలని చూశారండి ఈ గోత్రికులు అందరూ కలిపి. పాపం ఈ 11 అన్నలు నావాళ్లే కదా, అందరూ మేమంతా ఒకటే కదా అనుకున్నారు ఈ బెన్యామీన్లు. కానీ మరి ఈ గోత్రికులు అందరూ వారిని లేపేస్తున్నారని పాపం ఈ బెన్యామీను వాళ్ళకి తెలియలేదంట. అక్కడ చూడండి 35వ వచనం చదువుకుంటే, అప్పుడు యెహోవా ఇజ్రాయేల్ చేత బెన్యామీలను హతము చేయుచుండెను. ఆ దినమున ఇజ్రాయేలు బెన్యామీలలో 25,100 మంది మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయువారే. ఎంతమంది చనిపోయారంట? 25,100 మంది యుద్ధానికి వెళ్ళారు. అందరిలాగా యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఈ 11 గోత్రికులు వారిలో వాళ్ళు మాట్లాడుకుని బెన్యామీ లేపేద్దామని చూశారు వీళ్ళు. ఎప్పుడైతే అందరిలాగే 12 గోత్రికులు కలిపి వెళ్ళారు, కానీ 11 గోత్రికులు ఒకటై ఈ బెన్యామీని గోత్రాన్ని లేపేద్దామని చూశారండి. ఆ లేపేసే ఆ పరిస్థితిలో 25,100 మంది బెన్యామీలు వెళ్ళిపోయారంట. వీళ్ళందరూ కత్తి దూసిన మరి బలార్జులను మనం చూస్తాం. అధ్యాయం మీరు కిందకి వెళ్ళి మరి మీరు చదువుకుంటూ రండి. అక్కడే 36, 37, 38, 39 మరి అక్కడ 40 మీరు చదువుకుంటూ వస్తే అక్కడ 43వ వచనంలో కూడా మీరు చదువుకోండి, అక్కడ కొన్ని వేల మంది చనిపోయారు. అదేవిధంగా మరి అక్కడ మీరు కిందకు వస్తూ ఉంటే ఇలా కొన్ని వేల మంది చనిపోగా బెన్యామీను గోత్రంలో మిగిలిన వారు ఎంతమంది అంటే 600 మంది మాత్రం మిగిలారండి. ఎంతమంది మిగిలారు? 600 మంది మాత్రమే మిగిలారు. ప్రార్థన చేస్తున్నారు, ఏంటయ్యా మాకు ఇలా తటస్థించింది, మా బ్రతుకులు ఏంటయ్యా ఇలాగైపోయినాయి, మా సొంత వారే కదా, మా అన్నదమ్ములే కదా, మేమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాం, కానీ ఈ 11 మంది ఒకటై మా గోత్రాన్ని లేకుండా చేసేద్దాం అనుకున్నారయ్యా. కొన్ని వేల మంది చనిపోయారయ్యా. వాళ్ళందరూ బలాఢ్యులు, కత్తి దూయగలిగిన గొప్ప వీరులు. అనేక మంది, వేల మంది చనిపోయారయ్యా. ఇప్పుడు ఎలాగ మా గోత్రం ఎలాగ అభివృద్ధి పొందేది అంటూ వారు దాదాపు మరి 600 మంది మాత్రమే మిగిలారంటే ఈ మాట మనం చదువుకుంటే 46 వచనాన్ని మనం చూసుకోవచ్చు. 46 వచనం, 47 వచనం, మరి చూసుకుంటే 600 మంది మాత్రం బెన్యామీన్ గోత్రంలో మిగిలారంట. ఈ 11 గోత్రికులకు భయపడి వీరు దాదాపు 4 నెలలు ఆ గుహలోనే ఉన్నారంటండి. అమ్మో, మమ్మల్ని కూడా చంపేస్తారేమో, మేము కూడా ఉండవేమో అంటూ బిక్కుమంట బిక్కు మీకు
చెప్పమంట అక్కడ రిమ్మోను అనే కొండ మీద నాలుగు నెలలు ఆ కొండ మీదే ఉన్నారంటాడు. ఎంత బిక్కుబిక్కుమంట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బెన్యామీను గోత్రములో వేల మంది ఉండగా మిగిలినది 600 మందే. అనుకున్నారు వాళ్ళంతా ఇంకా అంతేరా, మన బతుకు అయిపోయిందిరా, ఇంకా మన వారంతా వీరులు అందరినీ లేపేశారా, ఇంకా మనం మనం కూడా చనిపోవటమేమో, ఇంకా ఈ కొండ దాటితే, ఇంకా ఈ కొండలో మనం బయటకు వస్తే ఇంకా మనల్ని కూడా లేపేస్తారా, ఇంకా బిక్కు బిక్కుమంట. ఆ రిమ్మోను అనే కొండ మీద వారు 4 నెలలు అక్కడే ఉన్నారండి. పాపం 4 నెలలు అక్కడే ఉన్నారు వీళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఇలా బెన్యామీను గోత్రములాగా మీ గోత్రాల్లో కూడా ఈరోజు మీ పరిస్థితి, మీ కుటుంబాల్లో కూడా అన్నీ అయిపోయినాయండి. మా పరిస్థితి అయ్యా, మా వారే మాకు శత్రువులై ఈరోజు మాకు వచ్చిన సమస్యల వల్ల ఒక్కొక్కటి మరి అలాగే అన్నీ కోల్పోయామండి, మాకు మిగిలింది ఇదేనండి అని మీరు అంటున్నారా. ఈరోజు ఆ మిగిలిన శేషముతో దేవుడు విశేషముగా దేవుడు మార్చబోతున్నాడు. ఆ మిగిలిన వాటితో దేవుడు ఎంతో మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఈరోజు మిగిలిన ఈ 600 మందిని దేవుడు ఎలా గోత్రీకులను ఎలా ఆశీర్వదించాడో ఈరోజు నా సబ్జెక్ట్ లోపలికి నేను వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ఈరోజు మీ కుటుంబాలలో మీరు అతి చిన్నవారు కావచ్చు, మీ ఫ్యామిలీలో అతి అల్పమైన వారు కావచ్చు, మీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, అన్నీ కోల్పోవచ్చు, మీ ఒక్కళ్ళే మిగిలి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నారు ఆ మిగిలిన శేషాన్ని నేను గొప్పగా నిలబెట్టబోతున్నాను, మిగిలిన ఆ శేషాన్ని నేను సమకూర్చబోతున్నాను. ఇర్మీయా గ్రంథంలో ఇందా మనం చదువుకున్న మూలవాక్యం, మరి ఆ మిగిలిన శేషాన్ని నేను సమకూరుస్తా, మిగిలిన ఆ శేషాన్ని నేను అభివృద్ధి పరుస్తా, మిగిలిన ఆ శేషాన్ని నేను విస్తరింపజేస్తా అన్న ఈ వాగ్దానం అక్షరాల బెన్యామీను గోత్రంలో జరిగిందండి. ఈ 600 మంది ఈ బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఎలా ఆశీర్వదించాడో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడు చూద్దాం. పరిశుద్ధ లేఖనముల నుండి ఈ 600 మంది మాత్రమే మిగిలారు. ఇంకా మా లైఫ్ అయిపోయింది, ఇంకా మా గోత్రం ఇంకా అయిపోయింది, ఇంకా మా గోత్రం చరిత్రలో కనబడదు అనుకున్న ఈ బెన్యామీనుల్ని దేవుడు ఎలా బ్లెస్ చేశాడో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను చూద్దాం. ఈ 600 మంది ఈ గోత్ర కర్తలో నుండి దేవుడు ఎలాంటి వారిని దేవుడు నిలబెట్టాడు. న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయము 15 వచనాన్ని మరి మీ కొరకు నేను చదువునిపిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 3:15. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్ర పెట్టగా బెన్యామీనైన గెరా కుమారుడగు యెహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేత ఇజ్రాయేలీలు మరి మోయాబీలు రాజైన మరి ఇవన్నీ మీరు చదువుకోండి. తర్వాత ప్రభు ఇదివరకు ఇజ్రాయేలీలకి రాజు మరి లేనప్పుడు మరి ఇజ్రాయేలీని పరిపాలించింది న్యాయాధిపతులండి. న్యాయాధిపతులు పరిపాలిస్తూ ఉండేవారు. మరి కొన్ని సంవత్సరాలకి ఒక న్యాయాధిపతి, తర్వాత కొన్ని సంవత్సరాలకి న్యాయాధిపతి, అలా దేవుడు ఒక్కొక్క గోత్రంలో నుండి ఒక్కొక్క న్యాయాధిపతిని ఎన్నుకొని ఆ గోత్రీకుల నుండి దేవుడు న్యాయాధిపతిని ఎన్నుకుంటూ ఉండేవాడు. ఈరోజు ఏ పదకొండు గోత్రికలైతే ఈ బెన్యామీను గోత్రాన్ని లేపేద్దాం, సమూల నాశనం చేద్దాం అనుకున్నాడో, ఇప్పుడు మిగిలిన ఆ 600 మందిలో నుండి దేవుడు ఒక న్యాయాధిపతిని నిలబెట్టాడండి. ఎంత గొప్ప విశేషం, చప్పలు కొడుతూ దేవుని గణపరచండి. హల్లెలూయ. 600 మందిని లేపేద్దాం అనుకున్నారు, ఇప్పుడు ఆ గోత్రికల మీదే, అదే ఇజ్రాయేలీల మీద ఒక న్యాయాధిపతిని దేవుడు నిలబెట్టాడు. ఈరోజు ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంట, ఎడమ చేతి వాటం కలిగి ఉన్నాడు అంట. ఎలాంటి వాడు? ఎడమ చేతి వాటం కలిగిన వాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలిన ఆ 600 మంది బెన్యామీను గోత్రంలో నుండి ఒక న్యాయాధిపతిని దేవుడు నిలబెట్టాడు. ఇదంత గొప్ప విశేషం. ఈ న్యాయాధిపతి బెన్యామీను గోత్రంలో నుండి నిలబెడతాం, ఇది గొప్ప విశేషం కాదా? ఈ న్యాయాధిపతి ఎలాంటి వాడు? అక్కడ ఎంత స్పష్టంగా మాట్లాడాడు ఈ న్యాయాధిపతి అంట, ఎడమ చేతి వాటం కలిగిన వాడు. మీరు చూస్తారు ప్రపంచంలో మరి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ మీరు చూస్తూ ఉంటారు, మరి ప్రపంచంలో మరి లెఫ్ట్ హ్యాండ్స్ బౌలర్స్ని మీరు చూస్తూ ఉంటారు, మరి ప్రపంచంలో లెఫ్ట్ హ్యాండ్ రైటర్స్ని మీరు చూస్తూ ఉంటారు, ప్రపంచంలో ఇప్పుడు ఎడమ చేతి వాటం కలిగిన వారు, ఎవరో తెలుసా? ఈ బెన్యామీను గోత్రంలో దేవుడు నిలబెట్టాడు. ఇంకో గొప్ విశేషం ఏంటో తెలుసా? మరి ట్రంప్ వెనకమాల మరి ఒక నిగ్రో మరి ఆ వ్యక్తి ప్రెసిడెంట్గా నిలబడిన మరి ఒబామా కూడా, అతను కూడా ఎడమ
అరచేతి వాటం కలిగిన వాడేనండి. అది మీకు చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను నేను. మరి ఒక ప్రెసిడెంట్ మరి ఆ ఒబామా కూడా ఎడమ చేతి వాటం కలిగిన వాడే. మీరు లైవ్ లో చూస్తున్నారు ఆ ఫోటో. మరి ఏదేమైనప్పటికీ మిగిలిన 600 మంది బెన్యామీన గోత్రములో నుండి ఒక న్యాయాధిపతిని దేవుడు లేపాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడంట? ఎడమ చేత వాటం కలిగిన వారు. మీరు చాలా మంది మీ ఇళ్ల మధ్య అలాగే మీరు చదువుకున్న మరి స్కూల్స్ లో కాలేజెస్ లో మీ ఆఫీసులో చూస్తూ ఉంటారు ఎడమ చేత వాటం కలిగిన వారు. ఆ వాళ్ళని చూడగానే మరి మీరేం గుర్తుపెట్టుకోవాలి తెలుసా? ఆనాడు బెన్యామీన్ గోత్రాన్ని లేపేద్దామని చూసిన ఆ మరి బెన్యామీన్ గోత్రంలో లేపేద్దాం అనుకున్నారు బెన్యామీన్ గోత్రాన్ని. కానీ లేపేద్దాం అనుకున్న వాళ్ళల్లో నుండే దేవుడు మరి ఈ ఎడమ చేత వాటం కలిగిన వాడిని దేవుడు నిలబెట్టాడు. ఇదంత గొప్ప విశేషం. అదే న్యాయాధిపతుల గ్రంథంలో ఈ ఒక్క వ్యక్తే కాదంట, ఆ రోజుల్లో మరి యహూదు అనే ఈ వ్యక్తి ఆ రోజుల్లో ఈయనొక్కడే కాదు ఎడమ చేత వాటం కలిగిన వాడు. 700 మంది ఉన్నారంటే ఇలాంటి వాళ్ళు. అదే న్యాయాధిపతుల గ్రంథం ఒక్కసారి చూస్తే 20:16 20:16 మనం చూస్తే ఆ సమస్త జనులలో నేర్పరచబడిన 700 మంది ఎడమ చేత వాటం కలిగిన వారు ఉన్నారంట. అది కూడా వారు ఏ గోత్రం? బెన్యామీన్ గోత్రస్తులే. వాళ్ళు కూడా బెన్యామీన్ గోత్రికులే. ఆ బెన్యామీన్ గోత్రం ఎంతమంది ఉన్నారంట? ఎడమ చేత వాటం కలిగిన వారు 700 మంది ఉన్నారంట అండి. అబ్బాబ్బా, ఎంత గొప్ప విశేషం ఇది. మరి అప్పుడులోనే 700 మంది ఉన్నారు. మరి ఇప్పుడు మీరు మీ కళ్ళ ముందు ఎడమ చేత వాటం కలిగిన వారు మీరు చూస్తున్నారు. మరి బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ రైటర్స్ కానీ గొప్ప గొప్ప వారు ఎడమ చేత వాటం కలిగిన వారు. వీరిని చూడగానే మీరు ఏమన్నారు తెలుసా? ఆనాడు బెన్యామీన్ గోత్రాన్ని ఎలా బ్లెస్ చేస్తున్నాడు దేవుడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా మీ ఫ్యామిలీస్ని నిన్ను కూడా దేవుడు అలా బ్లెస్ చేయబోతున్నాడు. బెన్యామీన్ గోత్రాన్ని లేపేద్దామని చూచిన ఇజ్రాయేలీలు, బెన్యామీన్ గోత్రాన్ని లేపేద్దామని చూచిన ఆ గోత్రికులందరూ, ఎంతమంది లేపేద్దామని చూచినా మిగిలిన ఈ 600 మంది, మిగిలిపోయిన ఈ 600 మందిలో నుండి దేవుడు ఒక న్యాయాధిపతిని దేవుడు లేపాడు. చెప్పల కొడుతూ ప్రభు నామాన్ని గణపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ బెన్యామీన్ గోత్రం నుండి ప్రభు ఎంతమందిని దేవుడు నిలబెట్టాడు. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే మరి ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తా. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము. అప్పటి వరకు న్యాయాధిపతులు పరిపాలిస్తున్న తర్వాత 9వ అధ్యాయం సమూయేలు గ్రంథం మొదటి గ్రంథంలో అక్కడ మరి ఒక వ్యక్తి, అతను కూడా బెన్యామీన్ గోత్రికుడండి. అబీయేలు కుమారుడగు కీషు అను ఒక బెన్యామీడు అను ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల మరి యవ్వనుడు అని బైబిల్లో మనం చూస్తాం. ఇజ్రాయేలీల మీద మరి ఫస్ట్ కింగ్ ఎవరంటే ఈ సౌలేనండి. దేవుడు 12 గోత్రికలలో గొప్ప గొప్ప గోత్రాల్లో కూడా ఇజ్రాయేలీలకి ఫస్ట్ కింగ్ కావాలని వారు మొర్రపెడుతుంటే దేవుడు ఆ 12 గోత్రికలో ఏ గోత్రంలో నుండి దేవుడు ఒక రాజుగా నిలబెట్టాడో తెలుసా? ఈ బెన్యామీన్ గోత్రంలో నుండే దేవుడు ఒక ఫస్ట్ కింగ్గా దేవుడు నిలబెట్టాడండి. చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుదాం. హల్లెలూయా. ఇంకా క్లారిటీగా అపొస్తల కార్యంలో కూడా 13వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం ఇదే మాట మనం చదువుకోవచ్చు. దేవుడు బెన్యామీన్ గోత్రంలో నుండి మరి సౌలు అనే ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకుని రాజుగా దేవుడు నియమించాడు. మరి ఇవన్నీ రెఫరెన్స్లన్నీ మరి మీకు లైవ్లో మరి వేయటానికి మరి నేను మెసేజ్ చెప్తున్నా కాబట్టి నాకు కుదరట్లేదు. దయచేసి రిఫరెన్స్లు మరి మీరు రాసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆ మాటలు మనం చదువుకోవచ్చు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఆ మాటలు మనం చదువుకోవచ్చు. అంటే మిగిలిపోయిన ఈ శేషంలో నుండి దేవుడు ఎంతమందిని నిలబెట్టాడో ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మిగిలిపోయిన ఈ 600 మందిలో నుండి ఎవరు నిలబెట్టాడు? మొదటిగా ఒక మరి న్యాయాధిపతిని దేవుడు నిలబెట్టాడు. ఒక న్యాయాధిపతిని అప్పుడు నిలబెట్టమే కాదు, అతను ఆ న్యాయాధిపతి ఎడం చేతి వాటం కలిగిన వాడు. అంటే ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నారుగా, అంటే దేవుడు లేపేద్దామని చూసిన ఈ బెన్యామీన్ గోత్రంలో నుండే దేవుడు ఎడమ చేతి వాటం కలిగిన వారిని ఇప్పుడు మీరు చూస్తున్నారు. వాళ్ళంతా ఎవరంటే ఆ గోత్రం నుండి వచ్చిన వారులే వీళ్ళంతా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అంత గొప్ప విశేషం. రెండవదిగా మరి ఈ బెన్యామీన్ గోత్రంలో నుండే దేవుడు ఇజ్రాయేలీకి ఫస్ట్ కింగ్, ఫస్ట్ రాజుగా దేవుడు నిలబెట్టాడండి. మరి ఆ ఫస్ట్ రాజుగా దేవుడు నిలబెట్టాడు. మరి మీరు చూస్తున్నారు ఫస్ట్ రాజు, మరి ఇజ్రాయేలీల మీద ప్రవక్త, మరి ఇజ్రాయేలీ మీద ఫస్ట్ రాజుగా మరి మీరు చూస్తున్నారు దేవుడు నిలబెట్టిన ఆ ఫస్ట్ కింగ్ మరి ఆ సౌలు రాజు. మూడో వ్యక్తిని మరి మూడో మరి మాట నేను చెప్తున్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము
పరిశుద్ధ గ్రంథములో ఈ 600 మంది మిగిలిపోయిన శేషాన్ని దేవుడు ఎలా విశేషముగా దేవుడు మార్చాడు, ఎలాంటి గొప్ప గొప్ప వారిని దేవుడు నిలబెట్టాడు మనం చూస్తున్నాం. మరి ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము అక్కడ మీరు చదువుకుంటూ ఉంటే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ మనం చదువుకోవచ్చు. 17వ వచనంలో మనం చూస్తే, మరి స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతనిని మరి అతని వలన మరి దయా దాక్షిణ్యములు పొందెను అంటూ అక్కడ మీరు చదువుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి మరి మొర్దెకాయ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. మొర్దెకాయ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎస్తేరు మరి తన పిన తండ్రి, ఎస్తేరు తన పిన తండ్రి మొర్దెకాయ్. ఈ మొర్దెకాయ్ కూడా ఏ గోత్రంకి చెందినవాడంటే బెన్యామీను గోత్రానికి చెందినవాడండి. ఇప్పుడు మరి రాజు అయిన అహష్వరసు అనే రాజు, ఈ రాజు దాదాపు 127 సంస్థానాలకి గొప్ప రాజు అండి. 127 సంస్థానాలకి మరి గొప్ప రాజు ఈ మరి ఈ అహష్వరసు అనే ఈ రాజు. ఈ రాజు ఒకనొక సమయమున స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరం ప్రకటించిన ఆ సమయంలో మరి అనేకమైన దేశాల నుండి అనేకమైన అందగత్తులు మరి ఆ రాజుని వివాహం చేసుకోవడానికి వస్తున్నారండి. మరి రాజుని వివాహం చేసుకోవడానంటే ఎంత అందంగా రెడీ వస్తారు ఒక్కొక్క స్త్రీ. మరి ఇప్పుడు ఆ రాజే స్వయంవరం ప్రకటించినప్పుడు ఆ రాజుని వివాహం చేసుకోవాలని, ఆ రాజు కళ్ళల్లో పడాలని మరి ఎంతో అందంగా రెడీ వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, రాజుకి నచ్చట్లేదు. అలా కొన్ని వేల మంది వచ్చారు, నచ్చట్లేదు, ఎవ్వరు నచ్చట్లేదు. ఇప్పుడు బెన్యామీను మరి ఈ బెన్యామీను గోత్రంలో నుండి వచ్చిన ఈ ఎస్తేరు కూడా ఆ లైన్లో నిలబడిందండి. ఏదో సీదాసాదా ఒక పేదోడు, తన పిన తండ్రి చిన్నప్పుడే తన తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది. తన మరి పిన తండ్రి మరి అంకుల్ మరి అని చెప్తూ ఉంటారు, లేదంటే మరి పిన తండ్రిగా తన బంధువులో ఒక ఆయన ఒక దత్త తీసుకుని నేను పెంచుతానంటూ చిన్నప్పటి నుండి ఎస్తేరుని పెంచుకుంటూ వచ్చాడు. ఎంతో పేద స్థితిలో పెరిగింది. ఇప్పుడు ఆమె కూడా ఆ లైన్లో వచ్చిందండి. మరి ఏంతో తన దగ్గర ఉన్నట్లు మంచి బట్టలు వేసుకుంది. ఇప్పుడు రాజుకి అంత గొప్ప గొప్ప అంత గొప్ప రాజును వివాహం చేసుకోవడానికి ఎంత చక్కగా రెడీ అయి వచ్చినా సరే ఎవ్వరూ రాజుకు నచ్చలేదు. కానీ ఏ మేకప్లు లేవు, అసలు ఏ గెటప్ లేవు, అసలు ఏమీ లేవు. సీదాసాదా తన దగ్గర ఉన్న ఆ పేద బట్టలు వేసుకుంది, అలాగే లైన్లో నిలబడింది. కానీ రాజు దృష్టి ఎస్తేరు మీద పడిందంటండి. ఎంతమంది వచ్చినా ఎస్తేరు మరి రాజుకి నచ్చలేదు, కానీ ఎస్తేరును చూడగానే ఈమె నాకు నచ్చింది అని చెప్పి ఎస్తేరుని వివాహం చేసుకున్నాడండి. ఎంత గొప్ప విశేషం! ఈ ఎస్తేరు ఒక బెన్యామీనురాలు. అంటే ఈ బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఎలా కాపాడుతున్నాడు, ఈ బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఆ గోత్రకర్తల్లో నుండి ఆ బెన్యామీను గోత్రంలో నుండి, మూడో పాయింట్ నేను చెప్తున్నా, ఒక రాణిని దేవుడు లేపాడు, ఒక క్వీన్ని దేవుడు లేపాడు. మరి ఆ మూడో విశేషం, మరి ఒక ఎస్తేరుని దేవుడు నిలబెట్టలేదా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నీ మీద కూడా దేవుని ఒక ఉన్నత సంకల్పం కలిగి ఉన్నాడు. నీ పట్ల కూడా దేవుడు ఒక ఉన్నత సంకల్పం కలిగి ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు నిలబెట్టబోతున్నాడు. మిగిలిపోయిన ఈ 600 మంది, మిగిలిపోయిన ఈ 600 మంది బెన్యామీన గోత్రములో నుండి దేవుడు న్యాయాధిపతులను దేవుడు లేపాడు, దేవుడు రాజులను దేవుడు లేపాడు, దేవుడు రాణులను దేవుడు లేపాడు. ఎస్తేరు రాణి, ఈ రాణిని దేవుడు లేపలేదా? ఈరోజు నీ జీవితంలో కూడా మిగిలిపోయిన శేషం, మిగిలిపోయిందని మనం అంటున్నాం, బైబిల్ శేషం అని పిలుస్తుంది, మిగిలిపోయిన ఆ శేషాన్ని దేవుడు గొప్ప గొప్ప వారిని దేవుడు నిలబెట్టాడు. చప్పలు కొడుతూ ప్రభునామని గణపరుదాం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా మిగిలిపోయాను అనుకుంటున్నావు, ఎందుకు పనికిరాను అనుకుంటున్నావు, నీ పట్ల ఆయనకున్న తలంపులు ఎంతో గంభీరంగా ఉందండి. యెషయాగ్రంథంలో అంటున్నాడు, భూమికి పైన ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతముగా ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పట్ల దేవునికి ఉన్న తలంపులు అతి గంభీరములు. నీ గురించి దేవుడు ఉన్నతముగా ఆలోచిస్తున్నాడు. నువ్వు బాధపడద్దు. ఏంటండి ఈ లాక్డౌన్స్, ఏంటండి కరోనా, అసలు ఎన్ని ఆశలు పెట్టుకుని వచ్చానో తెలుసా? నా జీవితంలో ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నా, ఫలానా ఏప్రిల్లో నేను ఈ పని పూనుకోవాలి, ఫలానా మార్చి నెలలో ఆఖరి దినాల్లో ఈ పని పూనుకోవాలి, ఫలానా ఎన్నెన్నో నేను ఎంతమంది డేట్స్ ఇచ్చానో, ఎంతో మందికి నేను ఎంతో మరి ఏదో చేద్దాం అనుకున్నాను, కానీ లాక్డౌన్స్ వల్ల నా జీవితంలో అన్నీ కోల్పోయానండి, నేను ఆశించింది ఏది నాకు దక్కట్లేదు. నువ్వు అనుకుంటున్నావా? నీ పట్ల దేవునికి ఒక ఉన్నత సంకల్పం ఉంది. దీని తర్వాత దేవుడు గొప్పగా నేను బ్లెస్ చేయబోతున్నాడు. ఒక బెన్యామీన్ గోత్రంలో మిగిలిపోయాను, 600 మంది మాత్రమే మిగిలారు బెన్యామీన్ గోత్రంలో. ఈ మిగిలిపోయిన వారిలో నుండి దేవుడు ఎలా నిలబెట్టాడో మీకు ఈరోజు మూడు మాటలు నేను మీతో పంచుకున్నాను. ఇదే గోత్రంలో నుండి అదే ఎస్తేరు గ్రంథంలో ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తాడండి. 2వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ మరి గూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు
మరి యాయిరు వంశస్థుడైన మొర్దుకై అనే ఒక యూదుడు అక్కడ ఉండెను. ఈ మొర్దుకై కూడా మరి బెన్యామీను గోత్రికుడేనండి. ఏదో పేదోడిగా బతుకుతున్న ఈ బెన్యామీనైన ఈ మృదుకై స్థాయి దేవుడు ఎలా నిలబెట్టాడో తెలుసా? ఒక్కసారి లాస్ట్ పేజ్ పదవ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 3వ వచనంలో అక్కడ మనం చూస్తున్నాం. యూదుడైన మృదుకై అంటే బెన్యామీనుడైన మృదుకై రాజైన అహష్వరసు రాజుకు ప్రధాన మంత్రిగా దేవుడు నిలబెట్టాడు. ఎంత గొప్ప విశేషం ఇది! అంటే రాజులు లేచారు, అదేవిధంగా మరి రాణులు లేచారు, అదేవిధంగా మరి అదేవిధంగా మొట్టమొదటిగా న్యాయాధిపతులు లేచారు. ఈరోజు మనం చూస్తున్నాం ప్రధానమంత్రి కూడా దేవుడు నిలబెట్టాడు. అంటే అదే గోత్రంలో నుండి ఒక ప్రైమ్ మినిస్టర్ దేవుడు నిలబెట్టాడు అంట, ప్రధానమంత్రి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిగిలిపోయిన 600 మంది అనుకున్నారు ఇంకా మా గోత్రం ఇంకా ఇక్కడతో సమూల నాశనం అయిపోతుంది, ఇంకా మా గోత్రం ఇంకా మరి మ్యాప్లో కనపడదు, ఇంకా మా గోత్రం అయిపోయింది అనుకుని ఈ బెన్యామీను గోత్రంలో నుండి దేవుడు ఒక ప్రధానమంత్రిని దేవుడు నిలబెట్టాడు. అంత గొప్ప విశేషం అండి, ఒక ప్రధానమంత్రి. అది కూడా ఒక్క దేశానికి ప్రధానమంత్రి కాదు, 127 సంస్థానాలకి ప్రధానమంత్రి ఎవరో తెలుసా? ఈ మృదుకై అనంట. అది కూడా ఈ మృదుకై ఏ దేశ మరి ఎలాంటి మరి స్థితిలో నుండి వచ్చిన పేద స్థితి, ఒక బెన్యామీనుడు, ఒక యూదుడు, అలాంటి బెన్యామీన్ గోత్రముల నుండి ప్రధానమంత్రిని దేవుడు లేపాడు. ఎంత గొప్ప విశేషం, ఎంత గొప్ప విశేషం! ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇలా చెప్పుకుంటూ పోతే మరి సమయం చాలా వస్తుంది. నా సందేశాన్ని ముగిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ పట్ల ఉన్న సంకల్పం, దేవుడు నీ పట్ల ఉన్నతముగా ఆలోచిస్తున్నాడు, నీ పట్ల ఆయనకున్న ఉద్దేశములు అతి గంభీరముగా ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో మహిమగల కార్యాలు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు మరి శేషం విశేషంగా మారింది. ఏంటంటే చెప్పండి, ఒక శేషం ఒక విశేషముగా మారింది. అంటే మిగిలిపోయిన వారు అనుకున్నారు, శేషం మిగిలిపోయాం అనుకున్నారు, కానీ శేషాన్ని దేవుడు విశేషముగా మార్చాడు. ఎలా విశేషంగా మార్చాడు? మిగిలిపోయిన ఈ బెన్యామీన్ గోత్రికులు 600 మంది మిగిలిపోయాను అనుకున్నారు, కానీ 600 మందిలో నుండి మొట్టమొదటిగా న్యాయాధిపతి నిలబెట్టాడండి. అంటే ఈ న్యాయాధిపతి ఎడం చేతి వాటం కలిగిన వాడు, అంటే లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అండి, ఎడం చేతి వాటం కలిగిన వాడు ఈ న్యాయాధిపతి. రెండవదిగా ఈ 600 మందిలో నుండి దేవుడు ఈ బెన్యామీన్ మిగిలిన 600 మంది నుండి ఎవరు నిలబెట్టాడు? ఫస్ట్ కింగ్, ఇజ్రాయేలులో ఫస్ట్ రాజుగా నిలబెట్టిన సౌలు కూడా ఈ బెన్యామీన్ గోత్రం నుండి దేవుడు ఎన్నుకున్నాడండి. మూడవదిగా మరి ఈ మృదుకై మరి అతను కూడా ఒక ప్రైమ్ మినిస్టర్గా దేవుడు నిలబెట్టాడు. మృదుకాయని దేవుడు 127 సంస్థానాలకి ప్రైమ్ మినిస్టర్గా దేవుడు నిలబెట్టాడు. అతను కూడా ఎన్నుకున్నది బెన్యామీన్ గోత్రము నుండి. అదేవిధంగా రాణి, 127 సంస్థానాలకి ఒక రాణిగా దేవుడు అహష్వరస్ అనే రాజుకి తన ప్రక్కన కూర్చోడానికి రాణిగా తను ఎన్నుకుంది కూడా ఒక ఎస్తేర్ అనే రాణిని దేవుడు ఎన్నుకున్నాడండి. ఆమె కూడా బెన్యామీన్ గోత్రికి రాలే. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అల్పుడువి కావచ్చు, మరి హీనుడువి కావచ్చు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పము అతి గంభీరముగా ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అన్న వ్యక్తి బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి ఆఖరి మాట దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మీరు చదువుకోండి. ఈ అపోస్తలు అయిన పౌలు, ఆయన కూడా ఒక బెన్యామీన్ గోత్రం నుండి వచ్చినవాడు అనండి. శిష్యులు ఎవ్వరికి లేదు అపోస్తలు అనే బిరుదు, యేసయ్య 12 మంది శిష్యులకు కూడా లేదు, అంత పేరు లేదు, కానీ ఒక దేవునికి క్రీస్తుకు శత్రు అయి ఉండి యేసయ్య పేరు చెప్తే చంపేస్తున్నాడు ఈ అపోస్తలుడైన పౌలు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడండి. అలాంటి దేవునికి శత్రువైన ఒక పౌలుని, ఒక సౌలుని దేవుడు పౌలుగా మార్చి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? యేసయ్య కోసం నా ప్రాణాలని ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. యేసయ్య కోసం నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తా. 14 సంఘాలు కట్టాడండి. అసలు 14 పత్రికలు రాసి 14 సంఘాలు కట్టి అసలు ఒక్కొక్క సంఘానికి పత్రిక రాస్తూ అసలు ఆ పత్రిక చదువుతుంటే అసలు ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క సంఘానికి లేఖ రాస్తూ అసలు దేవుడు ఈ అపోస్తలుడైన పౌలుని ఇంతగా హెచ్చించాడంటే కారణం ఆ అపోస్తలుడైన పౌలు కూడా ఈ అపోస్టల్ అనే బిరుదు మరి పొందాడు. ఆయన కూడా ఎక్కడి వాడో తెలుసా? ఈ బెన్యామీన్ గోత్రికుడే. ఫిలిప్పీలకు రాసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మనం చదువుకోవచ్చు. నా సందేశాన్ని ముగిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బెన్యామీను గోత్రము వలె మీ జీవితంలో కూడా అల్పులం అనుకుంటున్నారా? బెన్యామీను గోత్రం వలె మీ లైఫ్ కూడా చాలా చిన్నది అనుకుంటున్నారా? మేము మిగిలిపోయామండి, మాకెవరు లేరండి, మాకెవరు దిక్కు లేరండి, మాకెవరు సపోర్ట్ లేరని అనుకుంటున్నారా? అదిగోండి, మిగిలిపోయిన ఆ బెన్యామీను గోత్రికులు చూద్దాం. ఆ మిగిలిపోయిన బెన్యామీను గోత్రికులు దాదాపు 6 నెలలు 4 నుండి 6 నెలలు
కాలంలో ఆ రిమ్మోను అనే కొండపైన వారు ఏమవుతారో తెలియదు, తన లైఫ్ ఏమైందో తెలియదు. అలాంటి బిక్కు బిక్కుమంట ఆ కొండల మధ్యలో బ్రతుకుతున్న ఆ బెన్యామీను గోత్రికులను దేవుడు ఒక్కొక్కరిని నిలబెట్టాడు. న్యాయాధిపతులను, రాజులను, రాళ్ళను, మరి రాణులను, అదేవిధంగా ప్రధాన మంత్రులను, అపోస్తులను దేవుడు గొప్ప గొప్ప వారిని దేవుడు నిలబెట్టాడు. ఇదంతా గొప్ప విశేషం. ఈరోజు నీ లైఫ్లో కూడా నీ శేషాన్ని దేవుడు విశేషంగా మార్చబోతున్నాడు. ఈ లైవ్ వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో కూడా మిగిలిపోయిన అనుకుంటున్నావా, ఆనాడు సారేపతి విధవరాలు కుండలో కొంచెము పిండే, రెండు అప్పాలకేసుకునే పిండే, కుండలో రెండు అప్పాలకేసుకునే నూనె తప్ప ఆమె దగ్గర ఏమీ లేదు, అది మాత్రం మిగిలింది. కానీ ఆ రెండు అప్పాలకేసుకునే పిండితో, ఆ రెండు అప్పాలకేసుకునే నూనెతో 3.5 సంవత్సరాలు తన కుటుంబాన్ని దేవుడు పోషించలేదా? అంటే మిగిలిన దాంతో దేవుడు మరి ఆ సారేపతి ఆ విధవరాల లైఫ్లో దేవుడు చేయలేదా? అదేవిధంగా మిగిలిపోయిన మరి ప్రవక్తల శిష్యుల భార్య నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదు అన్న ఆమె లైఫ్లో తన పొంత ఒకే ఒక్క నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా, ఒక్క నూనె కుండతో తన పొంత దేవుడు తెరచలేదా? ఈరోజు నీ జీవితాల్లో కూడా నీ శేషాన్ని విశేషంగా దేవుడు మార్చబోతున్నాడు. మన మూలవాక్యం యిర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయంలో అక్కడ 3వ వచనం అంటున్నాడు, తోలివేసిన నా గొర్రెలు తోలివేసిన ఆ శేషాన్ని నేను సమకూరుస్తాను, మరలా తోలివేసిన శేషాన్ని మళ్ళా సమకూరుస్తాను అంటున్నాడు. సమకూర్చిన నేను ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. అభివృద్ధి పరచడమే కాక ఇలాగూ విస్తరింపజేస్తానంటున్నాడు, శాఖోపు శాఖలుగా విస్తరింపజేస్తాను అంటున్నాడు. చూడండి, ఆ 600 మంది మాత్రమే మిగిలారు, మిగిలిన వారిని ఎలా దేవుడు విస్తరింపజేశాడు, ఎన్ని దేశాలకు విస్తరింపజేశాడు, ఎన్ని దేశాల్లో బెన్యామీన్ గోత్రములకు సంబంధించిన వారు ఎన్ని దేశాల్లో ఉన్నారు, వారు ప్రధాన మంత్రులు, వారు రాజులు, అదేవిధంగా రాణులను, అదేవిధంగా మరి గొప్ప గొప్ప అపోస్తులను దేవుడు పరిశుద్ధులను దేవుడు నిలబెట్టలేదా? ఈరోజు కార్యక్రమం వీక్షిస్తున్న మీ జీవితంలో కూడా ఈ బెన్యామీను గోత్రంలో జరిగినట్లే నీ జీవితంలో కూడా దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడ్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్.